కొంత సుఖలాలస తీరిన తర్వాత ప్రతిదీ భయంకరంగానే కనిపిస్తుంటుంది. అది ఒక ఏదైనా ఉండాలంటే ప్రతి మనిషికి ఎంతో కొంత ఉంటుంది, ఒక జీవితాన్ని అనుభవించాలనేటువంటి కోరిక ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ కోరికని లింక్ చేసుకోవాలి అంతే తప్ప కానీ అది దాటి ఎక్కడికో వెళ్ళిపోతే కనుక అది పెంచుకుంటూ పోవటం అనేటువంటిది అదే అంటుంది సరే. మనం పెంచుకుంటూ పోవటం అనేటువంటిది జరిగితే కనుక ఎప్పుడు జీవితం భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఒక స్కూటర్లో మనం ఒక ఆఫీస్కి వెళ్ళటం లేకపోతే మనకు ఒక స్కూటర్ ఉంది, స్కూటర్లో తిరుగుతున్నా అయిపోయింది. స్కూటర్ తిరిగిన తర్వాత నువ్వు వ్యవసాయం చేసుకున్నప్పుడు ఓకే ఒక ఫ్యామిలీ పరంగా కానీ కొంచెం ఇంకొంచెం సుఖంగా ఉండగలప్పుడు ఒక కారు కావాలని కోరుకుంటున్న తప్పేం లేదు. కానీ ఆ కారు కోసం దాన్ని పెంచుకుంటూ పోయి అది 5 లక్షల కారు నుంచి 50 లక్షల కారు లేకపోతే 1 కోటి రూపాయల కారు కొనుక్కోవాలనేటువంటి దాన్ని ఆ కోరికను అలా పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే అక్కడ నీకు లైఫ్ అనేటువంటిది చాలా భయంకరంగా తయారు అనిపించవచ్చు. నువ్వు కారులో కూర్చున్నా కూడా నీకు ఎవరు పోస్తా ఉంటే అంత పెద్ద కారులో కూర్చున్నా కూడా. కాబట్టి ఏంటంటే మనకి అవసరం కోసం ట్రాన్స్పోర్టేషన్ కోసం మనకి కారే తప్ప కానీ అది షో పుట్టప్ కోసం కార్ అనేటువంటిది కాకూడదు. అట్లాగే జీవితంలో ఏదైనా అవచ్చు, మనం వేసుకున్న బట్టలు కావచ్చు లేకపోతే కనుక మన కట్టుకున్న ప్రతిదీ ఏ విషయమైనా తీసుకోండి, ప్రతిదీ ఒక మనం చేసే జర్నీస్ కావచ్చు ఏవైనా కూడా ఏంటంటే అవన్నీ సుఖానికి అలవాటు పడ్డటువంటి జర్నీస్ కాకూడదు. ఏది లైఫ్లో ప్రతిదీ ఏంటంటే ఒక కంఫర్టబుల్ జర్నీ కావాలి తప్ప అది సింపుల్గా సాగాల్సిందే తప్ప దానికి ఒక ప్రదర్శన కోసం అనేటువంటిది లేదా గొప్పల కోసం పోవటం అనేటువంటిది మాత్రం కాకూడదు జీవితం అనేటువంటిది. నిజానికి కోరికలే జంతు ప్రవృత్తులు. అది ఇక్కడ కోరిక ఏదో కోరిక అందు చూసారా అదేంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ద హ్యూమన్ బిహేవియర్స్ అండ్ హ్యూమన్ వీటికి సంబంధించిన ఇన్హ్యూమన్ అంటే జంతుకు సంబంధించినటువంటి జంతు ప్రవృత్తి మనలో ఉన్నట్టుంటుంది. దాన్ని ఇంకొంచెం ఇంకా భయంకర పదాలందని ఆటవిక ప్రవృత్తి జంతు ప్రవృత్తి అంటుంటాం. అంటే జంతువులు ఎలా బిహేవ్ చేస్తుంటాయి, ఎందుకంటే వాటి మీద కంట్రోల్ లేదని మనం అనుకుంటున్నా కానీ నిజానికి వాటికి కూడా కంట్రోల్ ఉంటూ ఉంటుంది వాటికి కూడా. సో కాబట్టి వాటిలాగా మనం ప్రతి విషయంలోనూ ఎదుటి వాళ్ళని బాధ పెట్టమో లేకపోతే కనుక మనం మామూలుగా అనుకుంటుంది సార్ పీకు తింటున్నారనే ఒక పదం ఉపయోగిస్తుంటాం దానికి వచ్చి అంటే ఆ పీకు తింటాం అనేటువంటి పదాన్ని మన జీవితంలోంచి లేదా మన మాటల్లోంచి తొలగిపోయేట్టు కనుక మనం బిహేవ్ చేయగలిగితే కనుక మనం చాలా సమయంగా ఉన్నట్లెక్క అది. కాబట్టి అంటే యోగ సాధన చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ సందర్భంలో కానీ అది ఎవరి విషయంలో కానీ మనం వాళ్ళని మమ్మల్ని పిక్కు తింటున్నారు అనేటువంటి పదాన్ని కనుక మనకి చేరకుండా ఉండి మనలోంచి మనం అటువంటి పదాన్ని పూర్తిగా కనుక మన డిక్షనరీ తీసేయగలిగితే కనుక మన యోగ జీవితం అనేది చాలా సాఫీ సాగుతుంది, చాలా హ్యాపీ మనకు మనం ఒక కంఫర్ట్ లెవెల్లోకి వెళ్తాం. మనం మనది జంతు ప్రవృత్తి కాదు, మానవ ప్రవృత్తితో భయపడాల్సిన అగత్యం లేదు. కాబట్టి మనది ఏంటి ఇన్హ్యూమన్ బిహేవియర్ కానీ ఇన్హ్యూమన్ సైకాలజీ కానీ మనది కాదు, మన అలాంటి స్వభావం మనది కాదు. మనది మనకేంటి మనకు మానవ ప్రవృత్తి ఉండేది. ఆ మానవ ప్రవృత్తి అంటే ఏంటంటే ఆ జంతుతత్వం లేనటువంటిది మానవ ప్రవృత్తి. కాబట్టి మనం దానికోసం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మానవ ప్రవృత్తి అంటే దేనికైనా పరిణమించడానికి అవకాశం ఉన్నటువంటిది మానవ ప్రవృత్తి. అంటే మనిషిగా ఏంటి మనం మారటానికి మనకు అన్ని విధాల అవకాశాలు ఇచ్చేటువంటిది మానవ ప్రవృత్తి. అది ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోవాలి. మనం మారాలి అనేటువంటి తపన రావాలి కానీ దానికి కావాల్సిన అన్ని అవకాశాలు మనకి మన జీవితంలో ఏర్పడతాయి. మన ప్రవృత్తితో ఉదాత్తంగా అభయతత్వంతో జీవించాలి. అది ఎటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేకుండాను చాలా నోబుల్గాను మనం బిహేవ్ చేయటం చాలా అవసరం. ఇక్కడ ఉదాత్తం అంటే ఇక్కడ నోబుల్గా అభయతత్వం అంటే ఎటువంటి ఇన్సెక్యూరిటీ అనేటువంటి ఫీల్ లేకుండా ఉండటం జరగాలి. అది అలా కాక భయపడుతున్నామంటే త్రవ తప్పుతున్నట్లే అక్రమగతిని జీవితం సాగిస్తున్నట్లే అది. సో మనలో మనం ఇంకా కూడా యోగ సాధన ప్రారంభించి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా కూడా మనం ఎప్పుడైతే మనం కనుక ఆ సమయం అనేది మన జీవితంలో లేనప్పుడు అవుతుందంటే అర్థం ఏంటంటే మనం ఇంకా భయపడుతున్నాము అంటే ఇంకా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందంటే మనలో ఇంకా ఎమోషన్స్ అనేటువంటి మన కంట్రోల్ లేకుండా పోతున్నాయంటే అర్థం ఏంటంటే మన జీవితం మన చేతిలో ఉన్నట్టు కాదు, మన తోవ తప్పుతున్నట్లే, మన మనస్సు మనం చెప్పినట్టు వినట్లేదు అనేటువంటిది. అంటే మనసు చెప్పినట్టు వినట్లేదంటే మనం ఇంకొకటితో పోల్చుకుని మనం చూసుకుంటాం అనేది జరుగుతున్నంత కాలం మనసు దోవ తప్పుతూనే ఉంటుంది. కాబట్టి కంపారిజన్ అనేది లేనప్పుడు ఎవరితో ఇంకొక ఏ విషయంతో కానీ ఒక విషయంతో ఇంకో విషయంతో కంపేర్ చేయకుండా లేదా ఇంకో మనిషితోటి మనం కంపేర్ చేసుకుంటూ ఉన్నంత కాలం మనం ఎటువంటి భయం అనేటువంటి మనలో ఉండదు. సో ఇంకొకరితో కంపేర్ చేసుకుంటూ ఉన్నామంటే మాత్రం అది భయం అంతే. ఇంక ఇక్కడ కంపేర్ అంటే మనుషులు ఒకటే కాదు, రేపు అనేది ఎలా ఉంటుందో అనేది కనుక ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ రేపుని గురించి భయపడితే ఈ రోజు భయపడటమే జరుగుతుంది. సో రేపు అనేది మనం సెక్యూర్డ్గా ఉంటాము, మనకే ప్రాబ్లం లేదు, మనం పుట్టాం కాబట్టి మనకు కనీసం మనం తినడానికి కావాల్సినటువంటి అవసరం ఏదో అంటే చూసారా కూడు గుడ్డ అన్నట్టు
మనకి వాటికి ఆ గూడు ఈ మూడు ఈ గూడు గుడ్డ మూడు అనేటివి మనకి ఏంత ప్రాబ్లం కాదు. అంతేగాని నేను పెద్ద ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్లో ఉంటేనే నేను నాకు జీవితం గడుస్తుంది, లేకపోతే కనుక ఏదో పంచపక్ష పరిమాణాలతో తింటే తప్ప మనకు కుదరదు, లేదా వీకెండ్కి వచ్చేటట్టుకు మనం ఎక్కడ బయటకు వెళ్ళి భోజనాలు చేయాలి, హోటల్స్కి వెళ్ళాలి, లేకపోతే రిజార్ట్స్కి వెళ్ళాలి అనేటువంటి తప్పనలు కానీ ఇవన్నీ ఉన్నంతకాలం ఏమవుతుందంటే ఇటువంటివన్నీ కూడా ఏమవుతుంది, ఒక చిన్న అభద్రతా భావాన్ని తీసుకురావడం కానీ తప్ప దానివల్ల ఏముండదు. దానివల్ల కాబట్టి అంటే కంపారిజన్ అనేది లేకుండా ఉన్నంతకాలం మనం భయపడాల్సిన అవసరం అనేది ఉండదు, జీవితం అనేది సక్రమంగా సాగుతూనే ఉంటుంది. మనది సక్రమ వర్తనం కానప్పుడు మనమే అననుకూల లేదా ప్రతికూల ఆచరణకు నెరవవుతుంటాం. అది ఎప్పుడైతే మన బిహేవియర్ అనేటువంటిది సరిగ్గా ఉండదో, మనలో ఒక సక్రమ వర్తనం అనేటువంటి లేనప్పుడు, అంటే లేనిపోని ఆలోచనలతోటి, లేనిపోని కామనలతోటి, లేనిపోని అనవసరమైనటువంటి విషయాలతోటి, అనవసరమైనటువంటి కోరికలతోటి కనుక మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో వచ్చేవన్నీ కూడా ఏమవుతుంది, ప్రతికూల ఆలోచనలు అవుతాయి తప్ప సానుకూల ఆలోచనలు కావు. నెగిటివ్ థాట్స్ తోటే మనం ఎంత ఉంటుంది ఎంతసేపు పాజిటివ్ థాట్ తోటి మన జీవితం అనేది సాగదు. ప్రతికూలత అంటేనే ఆహ్వానించదగ్గది కాదు, అది నెగిటివిటీ అనేది మనకి మన అనిపిస్తుంది. ఇది నెగిటివ్ అనుకున్నప్పుడు ఏంటంటే ఎస్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్ అండ్ యూ హెవ్ టు మెయింటైన్ ద డిస్టెన్స్ విత్ ఇట్ అనమాట. అది మన ఆ డిస్టెన్స్ని ఆ దూరంగా కనుక దానికి దూరంగా ఉండకపోతే కనుక దాన్ని అసలు మన దగ్గర రానివ్వకూడదు, మన ఆలోచనలో కూడా రానివ్వకూడదు. నేను ఇది చేయలేనేమో అనేటువంటి ఆలోచన కూడా ప్రతికూలతాయి. కాబట్టి నేను ప్రతిదీ చేయగలనని అనుకుంటాం, దానికోసం ప్రయత్నం చేయటం, దానికోసం 100% మనం దాని మీద ఎఫర్ట్స్ పెడితే కనుక ఎస్ ఆ ప్రతికూలత అనేటువంటి సానుకూలత అవుతుందా, ప్రతికూలత అనేది కాదు. ఏది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అస్, అది అదొక గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా సాధించగలం, కానీ సాధించడానికి కావాల్సిన ప్రయత్నం ఉండాలి, దానికోసం 100% ఎఫర్ట్స్ పెట్టడం అనేటువంటి దానికి చాలా అవసరం. ప్రతికూలత అంటేనే ఆహ్వానించదగ్గది కాదు, అనుసరించదగ్గది కాదు, ఆచరించదగ్గది కాదు అది. సో దాన్ని ఏ విధంగానూ నువ్వు ఆ నెగిటివిటీ అనే దాన్ని ఏ విధంగా నువ్వు రిసీవ్ చేసుకోవద్దు, ఏ విధంగా దాన్ని ఆచరణలో పెట్టాలి అనేటువంటిది కూడా అవసరం. ఇంప్లిమెంటేషన్ అనేది కూడా అసలు పనికిరాదు, రెండు వద్దు, దాన్ని ఫాలో అవటం అనేది కూడా పనికిరాదు అది. కాబట్టి అంటే అన్ని విధాలా దాన్ని దూరంగా ఉంటాయి. అంటే తెలివి తక్కువ కర్మ అన్నమాట. దీని ఏమంటాం మామూలుగా కర్మ సిద్ధాంతం మనం ఏదో అనక్కర్లేదు. మన తెలివి తక్కువ మన తెలివి తక్కువతనం అనేటువంటిది ఏదవుతుందో మనలో ఉన్నటువంటి ఆ తెలివి తక్కువతనమే అదే ఒక కర్మ కింద తయారవుతుంది తప్ప కర్మ అంటే వేరేదేం కాదు. ఇక్కడ కర్మ అంటే చేత అని, అది పని చేసే నువ్వు చేసేది ఉండేది. ఎంత తెలివిగలవమైనప్పటికీ ఎంత తెలివి గలవారమైనప్పటికీ భయం గుప్పిలోకి చేరామంటే మన జ్ఞానం అంతా నిస్సారం అవుతుంది. అది మనం ఎంతైనా తెలివి ఉండొచ్చు, మనకి ఎంతైనా చదువు సంధ్యం ఉండొచ్చు, మన డిగ్రీలు ఉండొచ్చు, బోర్డు ఉండొచ్చు, మన దగ్గర బోర్డు వెనకాల కట్టల కట్టల డబ్బులు ఉండొచ్చు, మన ఇంట్లో పని ఉండొచ్చు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండొచ్చు, ఎన్ని ఉన్నా కూడా ఇన్సెక్యూరిటీ, నేనేమైపోతానో, రేపు ఏమైపోతానో, ఎలా ఉంటుందో నా జీవితం అనేటువంటిది ఎప్పుడైతే ఆ ఆలోచనలన్నీ వస్తాయో మైండ్లోకి, మనిషి ఏమైపోతుందని మెలిగా తెలియకుండానే మనం ఆ భయం అనే దాంట్లోకి, ఆ భయం ముసుగులో మన జీవితంలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అది అప్పుడు ఏమవుతుంది, మనకి ఎంత తెలివి ఉన్నా కూడా అది సమయానికి ఏది పనికిరాదు, ఏది జ్ఞాపకం రాదు, ఏది గుర్తురాదు. ఆ ఇంప్లిమెంటేషన్కి కూడా మనకు కావాల్సినటువంటి ఆలోచన కూడా మనలోకి రాదు. అది భయం అనేటువంటి ఆ ఫియర్ కాంప్లెక్సిటీ అనేటువంటిది చాలా చాలా అసలు దాన్ని తట్టుకుంటాం అనేటువంటి చాలా కష్టం. ఆ ఫియర్ కాంప్లెక్సిటీ దూరం కావటం అనేది చాలా ముఖ్యం. అది బ్రతుకంతా వెళతలా పోతుంది. నిజానికి భయానికి ఆమరదారంలో ఉండేదే జ్ఞానం. సో కాబట్టి జ్ఞానం అంటే ఏంటి, మనం పుస్తకాలు చదువుకుంటే వచ్చేటువంటిది కాదు జ్ఞానం విజ్ఞానం అంటుంది. భయం అనేటువంటిది, అభద్రతా భావం అనేటువంటిది మన జీవితంలో లేకుండా పోవటమే జ్ఞానం తప్ప మిగతాదంతా జ్ఞానం కింద కాదు. యోగ సాధనలో జ్ఞాన సిద్ధి ఒక భాగం. సో కాబట్టి అంటే వీటికంటే దూరంగా ఉండటం అనేటువంటిది ఇటువంటి విధమైనటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది యోగ సాధన వల్ల. కాబట్టి యోగ సాధకమైన మనం భయంతో సహచర్యం చేయటం కాదు. సో కాబట్టి మన ఏంటి, మన ఏదో పైన స్నేహశీలత యోగ సాధన రహస్యం ఉన్నారు కదా అని చెప్పి నేను భయంతో లేకపోతే అభద్రతా భావంతో స్నేహం చేస్తానంటే మాత్రం అటువంటి వాళ్ళకి ఈ చాప్టర్ అనవసరం, ఈ హెడింగ్. కాబట్టి అంటే స్నేహం అనేటువంటిది వీటికి సంబంధించిన కానీ మనకు ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ తోటి స్నేహం చేయటం లేకపోతే కనుక నెగిటివ్ ఏదో చెప్పిన వాళ్ళ విషయాలను వాటింటే బుర్రలోకించుకుని చేయటం, లేకపోతే లేనిపోయినట్టు కంపారిజన్ చేసుకుంటాం, లేకపోతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, ఎమోషనల్ అవటం, ఇవన్నీ స్నేహశీలత కాదు. సో ఇవన్నీ లేనటువంటి స్నేహశీలత అటువంటిది యోగ సాధన కావాల్సింది తప్ప వీటికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తోటిను నెగిటివ్ థాట్స్ తోటి కాపురం చేయటం అనేటువంటిది పనికిరాదు. అందుకే అనేది సహజాతమైన భయం జ్ఞాన ప్రకాశానికి ఏ విధంగానూ ఉపకరించదు అని. అంటే నీలో ఉన్నట్టుంది సహజాతం అంటే ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి భయం అనేది ఉంటుందో, నీలో
అదేంటి దాన్ని భయపడటం అనే స్వభావానికి ఎమోషన్ నువ్వు ఎప్పుడైతే లోన్ అవుతుంటావో అప్పుడేమవుతుంది జ్ఞాన ప్రకాశం అనేటువంటిది కాదు. అప్పుడు వెళ్ళి నువ్వు ఆ బుద్ధుడు లాగా వెళ్ళిపోయి ఆ చెట్టు కింద కూర్చుని కూడా నీకేమి జ్ఞాన ప్రకాశం అనేది జరగదు అనమాట. ఎంత చేసినా యోగ చేసినా దానివల్ల ప్రయోజనం. సో భయానికి దూరం అయినప్పుడే యోగ సాధన అనేటువంటిది మనకి అన్ని విధాలు ఉపకరించేది అవుతుంది.